ఆది నారాయణ రెడ్డి అక్కడ ఒకటండి, మేము నమ్ముకున్నది ఒకటే ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాం. వారు ఏది చెప్తే అందరితో ప్రతి ఒక్కరితో కలిసి నడుచుకునేది సిద్ధంగా ఉన్నాం. సార్, ఆది నారాయణ రెడ్డికి మీకు పడకనే మీరు పార్టీలో దూరంగా ఉంటూ వచ్చారు. ఉత్త అబద్ధం అండి. అతను దొడ్డిదారిని వచ్చి ఈరోజు పదవులు పొంది ముందుకెళ్తున్నాడు. అటువంటి అడ్డదారులు తొక్కే వ్యక్తులను కాదు మేము. ఎందుకంటే ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు వారి భిక్షం పెడితే అతను గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి డబ్బులు కమ్ముడు పోయి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరడం జరిగింది. వారు చేరినాక ఈరోజు వచ్చి నన్ను విమర్శించే హక్కు అతనికి లేదు. ఎందుకంటే నేను ఆ రోజు అటు కరెక్టే ఉన్నాను, ఈరోజు ఉన్నాను. నేను ఆ రోజు ఒక ఆశయంతో ముందుకెళ్ళాను, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలి, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ధ్యేయంతో ఈ 4.5 సంవత్సరం గడిపాను, డెవలప్ చేశాను, అన్నీ చేశాను. ఈరోజు ఆ రోజు నుంచి అదే విధంగా గడిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరబోతున్నాను. ఇటీవల 10 రోజుల కిందట ఆది నారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ పార్టీ సమావేశంలో మీ పేరు ప్రకటించకుండా వేరే వాళ్ళని అక్కడ ఎమ్మెల్యేకి నిలబెట్టబోతున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత మీరు పార్టీకి దూరం అయ్యారనేది లేదండి. ఇది గత మాకు రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి అండి. ఆ స్ఫూర్తితోనే 3.5 సంవత్సరం నుంచి కూడా మేము నిశ్చయించుకున్నాం. కానీ మాకు ధ్యేయం ఒకటే కాబట్టి నాకు ప్రజలు గెలిపించారు, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నన్ను మా నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆ ఆశయానికి అనుగుణంగానే నడుచుకొని చేశాను తప్ప నేను ఎక్కడా ఎవరు ఏది చెప్పినా చేయలేదండి. ఆశించి కాదండి, పదవి ఆశించలేదు, ప్రజలు గెలిపించారు, ప్రజలు ఇచ్చారండి నాకు పదవి. ఎందుకంటే ప్రజలు ఇచ్చారండి నాకు ఆ గెలుపు. ప్రజలు ఇచ్చారు, ప్రజల చేత గెలుచుకున్నాను, ప్రజల ముందుకు వస్తున్నాను, ప్రజలకు ఇచ్చి మళ్ళీ అదే స్ఫూర్తితో ముందుకెళ్తాను. థ్యాంక్ యూ అండి.